पीआरसी फिटमेंट 23 శాతమే ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు గళం విప్పాయి। సిపిఎస్ రద్దు, హెచ్ఆర్ఏ అంశం, పాఠశాలల విలీనం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఏపీటీఎఫ్ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది। ఫిట్మెంట్ కనీసం 27% అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది। ఏపీలో పిఆర్సీ ఆందోళనలు ఆగడం లేదు। దాదాపు 50 తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది। సిపిఎస్ రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ పాత స్లాబ్లనే కొనసాగించాలని, పాఠశాలల విలీనంపై ఇచ్చిన జీవో 85 ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది। ఫిట్మెంట్ ను 27% ఇవ్వాలని కోరింది। మిగతా తాలూకా కేంద్రాల్లో ఇవాళ నిరసన ప్రదర్శనలు నిర్వహించనుంది। ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం చరిత్రలోనే లేదు అని ఎస్టియు నేతలు విమర్శించారు। ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు పాత తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, 19వ తేదీన కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు। మరోవైపు ఏపీటీఎఫ్ 1938 సంఘం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఫిట్మెంట్ పై నిరసన తెలిపింది। కలెక్టర్లకు వినతిపత్రాలు అందించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు తెలిపారు। ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ ఫిట్మెంట్ ను పునః పరిశీలించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది। ప్రభుత్వం ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మోసగించింది అని ఆ సంఘం నేతలు ఆరోపించారు। సోమవారం విజయవాడలో నిర్వహించిన యూటీఎఫ్ కృష్ణా జిల్లా 16వ మహాసభలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు। ఉపాధ్యాయులకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు। హెచ్ఆర్ఏ, సిసిఏ, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను యథాతథంగా కొనసాగించాలని ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు వినతి పత్రాన్ని అందజేశాయి। సీఎంతో చర్చించి అన్యాయం జరగకుండా చూస్తామని సిఎస్ హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కెవి శివారెడ్డి తెలిపారు। కాగా ప్రభుత్వ శాఖల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు పాత ఉద్యోగులతో సమానంగా 30% హెచ్ఆర్ఏ ఇవ్వాలి అని రాష్ట్ర సచివాలయ సహాయ సెక్షన్ అధికారులు డిమాండ్ చేశారు। పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల తాము పదోన్నతుల్లో నష్టపోవాల్సి వస్తుందని అన్నారు। సచివాలయ ఉద్యోగులు ఏ హెచ్ఆర్ఏ స్లాబ్లోకి వస్తారు అనే దానిపై గందరగోళం నెలకొంది। గత టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిన ఉద్యోగులకు 30% హెచ్ఆర్ఏ అమలు చేసింది। సచివాలయ ఉద్యోగుల హెచ్ఆర్ఏ స్లాబ్పై సిఎస్ కమిటీ ఎలాంటి ప్రత్యేక నిర్ణయమూ వెల్లడించలేదు। సచివాలయం ఉన్నది గ్రామం, 5 లక్షల్లోపు జనాభా ఉన్న ప్రాంతం కాబట్టి సిఎస్ కమిటీ సూచన మేరకు 8% హెచ్ఆర్ఏ వర్తింపజేస్తారా, విజయవాడను ఆధారంగా చేసుకుని 16% వర్తింపజేస్తారా అనే సందిగ్ధత నెలకొంది।